హైదరాబాద్ షామీర్పేట్ శివార్లలో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. షామీర్పేట సెలబ్రిటీ రిసార్ట్లో గజ్వేల్ డాక్టర్లు రేవ్ పార్టీ పెట్టుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రిసార్ట్లో తనిఖీలు చేసి వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురు డాక్టర్లు అరెస్ట్ అయ్యారు. నలుగురు యువతుల్ని రక్షించారు. హైదరాబాద్ శివార్లలో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. షామీర్పేట సెలబ్రిటీ రిసార్ట్లో గజ్వేల్ డాక్టర్లు రేవ్ పార్టీ పెట్టుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రిసార్ట్లో తనిఖీలు చేసి వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురు డాక్టర్లు అరెస్ట్ అయ్యారు. నలుగురు యువతులు రక్షించారు. హైదరాబాద్ శివార్లలో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. షామీర్పేట్ సెలబ్రిటీ రిసార్ట్లో గజ్వేల్ డాక్టర్లు రేవ్ పార్టీ పెట్టుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రిసార్ట్లో తనిఖీలు చేసి వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురు డాక్టర్లు అరెస్ట్ అయ్యారు. నలుగురు యువతుల్ని రక్షించారు. హైదరాబాద్ శివార్లలో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. షామీర్పేట సెలబ్రిటీ రిసార్ట్లో గజ్వేల్ డాక్టర్లు రేవ్ పార్టీ పెట్టుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రిసార్ట్లో తనిఖీలు చేసి వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురు డాక్టర్లు అరెస్ట్ అయ్యారు. నలుగురు యువతుల్ని రక్షించారు. షామీర్పేటలో ఎస్ఓటి పోలీసులు, రాచకొండ ఎస్ఓటి పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. ప్రస్తుతం షామీర్పేట పోలీసుల అదుపులో ఏడుగురు డాక్టర్లు ఉన్నారు. ముగ్గురు బొంబాయికి చెందినటువంటి యువతులు, ఒక ఆర్గనైజర్. నలుగురు యువతులు, ఏడుగురు డాక్టర్లు. వీళ్ళంతా కూడా ప్రొఫెషనల్ డాక్టర్స్ అంతా కూడా. ఆరుగురు గజ్వేల్కు సంబంధించినటువంటి వాళ్ళు, ఒకరు హైదరాబాద్కు సంబంధించినటువంటి డాక్టర్. వీళ్ళంతా కూడా రిసార్ట్లో ఒక విల్లాను తీసుకొని ఆ విల్లాలో రేవ్ పార్టీ నిర్వహిస్తుండగా ఎస్ఓటి పోలీసులకు, బాలానగర్ ఎస్ఓటి పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగినటువంటి ఎస్ఓటి బృందాలు కాపు కాచి ఆ రేవ్ పార్టీని భగ్నం చేశారు. ముందస్తుగానే సమాచారం ఉంది, ఇందులో రేవ్ పార్టీ జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి సమాచారం రావడంతో బాలానగర్ ఎస్ఓటి పోలీసులు
రంగంలోకి దిగి అదుపులోకి తీసుకుని శామీర్పేట పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు. ప్రస్తుతం శామీర్పేట పోలీస్ స్టేషన్లో మనం ఉన్నాము. పోలీస్ స్టేషన్లో ఏడుగురు డాక్టర్లు, ముగ్గురు మహిళలు, ఒక ఆర్గనైజర్ కూడా ఉన్నారు. మొత్తం నలుగురు మహిళలు ఉన్నారు. ఇద్దరు ముంబైకి చెందినటువంటి యువతులు, ఒక హైదరాబాద్కు చెందినటువంటి యువతి కూడా ఉన్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం మనం చూడొచ్చు శామీర్పేట పోలీస్ స్టేషన్లో ఉన్నాము. వారిని విచారిస్తున్నారు. ఎస్ఓటీ పోలీసులు అప్పగించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు శామీర్పేట పోలీసులు. అంటే వీళ్ళు కేవలం రేవ్ పార్టీ మాత్రమే నిర్వహిస్తున్నారా, లేదంటే ఇంకా రేవ్ పార్టీ ముసుగులో ఏదైనా డ్రగ్స్ తీసుకుంటున్నారా అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు, శామీర్పేట పోలీసులు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇదంతా కూడా శామీర్పేట పోలీస్ స్టేషన్లో చూడొచ్చు. వీళ్ళంతా కూడా నిందితులు శామీర్పేట పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఏడుగురు డాక్టర్లు ఉన్నారు. ఒకరు హైదరాబాద్కు సంబంధించినటువంటి డాక్టరు, ఆరుగురు మాత్రం గజ్వేల్కు సంబంధించినటువంటి వాళ్ళు. ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకొని అప్పచెప్పారు. రేవ్ పార్టీ జరుగుతుండగా విల్లాలో రేవ్ పార్టీ జరుగుతుండగా రిసార్ట్లోని ఒక విల్లాలో రేవ్ పార్టీ జరుగుతుండగా ఎస్ఓటీ పోలీసులు దాడి జరిపారు. మొత్తానికి కేవలం రేవ్ పార్టీ మాత్రమే జరుగుతుందా, లేదంటే అందులో ఇంకా ఏదైనా డ్రగ్స్ కోణం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. చలకలంగా శివారు ప్రాంతాలలో గుట్టుచప్పుడు కాకుండా రేవ్ పార్టీలు జరగడం రిసార్ట్స్లు కేంద్రంగా జరుగుతున్నాయని చెప్పి పోలీసులకు సమాచారం ఉంది. నిన్న రాత్రి ఈరోజు రేవ్ పార్టీ జరగబోతుందన్నది పక్క సమాచారం మేరకు ముంబై నుంచి ఎవరైతే యువతులు వచ్చారో వాళ్ళ సమాచారం కూడా ఎస్ఓటీ పోలీసులకు అందడం, రిసార్ట్పై దాడి చేయడంతో ఈ భాగవతం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం శామీర్పేట పోలీస్ స్టేషన్లో పోలీసుల అదుపులో ఏడుగురు డాక్టర్లు ఉన్నారు. ఆరుగురు గజ్వేల్కు చెందినటువంటి వాళ్ళు, ఒకరు హైదరాబాద్కు చెందినటువంటి డాక్టర్. వీరంతా కూడా వీకెండ్ సరదాలో భాగంగా ముంబైకి చెందినటువంటి ఒక ఆర్గనైజర్ ద్వారా రేవ్ పార్టీని అరేంజ్ చేసుకున్నారు. అరేంజ్ చేసుకుని అక్కడ అశ్లీల నృత్యాలు, అసభ్యకరంగా నృత్యాలు చేస్తున్న సందర్భంలో పోలీసులు దాడులు జరపడం ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం శామీర్పేట పోలీసులు వారికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఆరాధిస్తున్నారు. వీరు అంటే గతంలో రేవ్ పార్టీలో ఎక్కడైనా భాగస్వామ్యమయ్యారా, లేదంటే ఇది మొదటిసారి పాల్గొన్నారా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు సాగుతుంది. ఇది మరి కాసేపట్లో వీళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వెల్లడిస్తాము. ఎవరెవరు ఇందులో ఉన్నారు, వీళ్ళ వెనక ఇంకా ఎవరు ఉన్నారు, ఇంకా ఇటువంటి రేవ్ పార్టీ బృందాలు హైదరాబాదు శివార్లలో కానీ ఈ శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ ఇంకా ఏవైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఇది పోలీసులు మాత్రం, శామీర్పేట పోలీసులు మాత్రం ఎస్ఓటీ పోలీసులు దాడులు జరిపారు, దాడులు జరిపి అప్పచెప్పారు. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఆరాధిస్తున్నాము. ఆరాధించిన తర్వాత ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు, వీరి వెనుక ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఆర్గనైజర్స్ ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతామని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం శామీర్పేట పోలీస్ స్టేషన్లో ఏడుగురు రేవ్ పార్టీలో పాల్గొన్నటువంటి ఏడుగురు డాక్టర్లు, ఆరుగురు గజ్వేల్కు సంబంధించినటువంటి వాళ్ళు, ఒక డాక్టర్ హైదరాబాద్కు చెందినటువంటి వాళ్ళు, ప్రొఫెషనల్. వీళ్ళంతా కూడా ప్రొఫెషనల్ డాక్టర్లు. అశ్లీల నృత్యాలు, అసభ్యకరంగా నృత్యాలు చేస్తున్నటువంటి సందర్భంలో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. మొత్తం ముంబైకి చెందినటువంటి ఇద్దరు యువతులు, ఒకరు హైదరాబాద్కు చెందినటువంటి యువతితో పాటు ఒక ఆర్గనైజర్, మహిళా ఆర్గనైజర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరికి సంబంధించినటువంటి ఇంకా హైదరాబాద్లో ముంబైకి చెందినటువంటి ఎవరైతే ఇద్దరు రేవ్ పార్టీలో పాల్గొనడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను క్వశ్చన్ చేస్తున్నారు శామీర్పేట పోలీసులు. ఇంకా ఎంతమంది ఇషివారు ప్రాంతాల్లో ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఎన్నిసార్లు హైదరాబాద్లో రేవ్ పార్టీ నిర్వహించారు, ఎవరెవరు రేవ్ పార్టీ నిర్వహించారన్న కొన్ని ప్రశ్నలన్నింటినీ కూడా ఆరాధిస్తున్నారు. హైదరాబాద్ శివార్లలో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ కమల్ అందిస్తారు. కమల్, అర్ధరాత్రి సమయంలో శామీర్పేట పరిధిలో ఉన్నటువంటి సెలబ్రిటీ రిసార్ట్లోని ఒక విల్లాలో అర్ధనగ్న నృత్యాలు, అసభ్యకరమైనటువంటి నృత్యాలతో రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారం ఎస్ఓటీ పోలీసులకు చేరింది. వెంటనే ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగి రేవ్ పార్టీని భగ్నం చేశారు. దాదాపు 7 మంది డాక్టర్లు, 6 మంది గజ్వేల్ ప్రాంతానికి సంబంధించినటువంటి డాక్టర్లు, ఒకరు హైదరాబాద్కు సంబంధించినటువంటి డాక్టరు, ఆ 7గురు రేవ్ పార్టీలో పాల్గొన్నారు. 7గురితో పాటు 4 మహిళలు, ఒకరు మహిళా ఆర్గనైజర్, 3 రేవ్ పార్టీలో పాల్గొనేందుకు, 2 ముంబై నుంచి, 1 హైదరాబాద్కు సంబంధించినటువంటి యువతి. ఆ 4ని కూడా
పోలీసులు యువతుల్ని రెస్క్యూ చేశారు. ఏడుగురు డాక్టర్లను శామీర్పేట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ రేవుపాటి గత కొద్ది కాలంగా శివారు ప్రాంతంలో రిసార్టులు కేంద్రంగా సాగుతున్నటువంటి రేవుపాటిలపై ప్రత్యేక దృష్టి సారించినటువంటి పోలీసులు నిన్న రాత్రి పక్కా సమాచారం మేరకు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నట్టయితే శామీర్పేట పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం మనం ఉన్నాము. లోపల 7 మంది డాక్టర్స్ వాళ్ళని SOT పోలీసులు అదుపులోకి తీసుకొని శామీర్పేట పోలీసులకు అప్పగించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అంటే రేవుపాటి కేవలం అసభ్యకరమైనటువంటి నృత్యాలతో రేవుపాటి మాత్రమే నిర్వహిస్తున్నారా, లేదంటే డ్రగ్స్కి సంబంధించినటువంటి ఏవైనా ఆనవాళ్ళు ఉన్నాయా, ఇందులో డ్రగ్స్ కోణం ఏదైనా ఉందా, వీళ్ళు వీకెండ్ పార్టీల్లో వీళ్ళంతా కూడా ప్రొఫెషనల్ డాక్టర్లు కావడం కొంత సంచలనం కలిగిస్తున్నటువంటి విషయం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రొఫెషనల్ డాక్టర్స్ పట్టుబడడంతో ఎవరెవరు ఇంకా ఇటువంటి రేవు పార్టీలు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎవరెవరు రేవు పార్టీలో పాల్గొంటున్నారన్న కోణంలోనే ప్రధానంగా శామీర్పేట పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. SOT పోలీసులకు పక్కా సమాచారం మేరకు 7 ఇందులో ఒక విల్లాలో ఉన్నటువంటి 7తో పాటు 4 మహిళలు, మొత్తం 11 ప్రస్తుతం శామీర్పేట పోలీసుల అదుపులో ఉన్నారు. ఇది మొత్తంగా SOT పోలీసులకు అందినటువంటి సమాచారం మేరకు పక్కా సెలబ్రిటీ రిసార్ట్లోని ఒక విల్లాలో రేవు పార్టీ జరగబోతుందన్నటువంటి పక్క సమాచారం మేరకు దాడులు నిర్వహించి రేవు పార్టీని భగ్నం చేశారు. అసభ్యకరమైనటువంటి నృత్యాలు, అశ్లీల నృత్యాలు చేస్తున్నటువంటి సందర్భంలో పోలీసులకు పట్టుబడ్డారు. పక్క పగడ్బందీ సమాచారం మేరకు శివారు ప్రాంతాల్లో గత కొద్ది కాలంగా ఇటువంటి అశ్లీల నృత్యాలు, అసభ్యకరమైనటువంటి నృత్యాలు జరుగుతున్నాయన్నది పక్క పోలీసులకు సమాచారం ఉంది. ఈ సమాచారం ఆధారంగానే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం మేరకు వీళ్ళంతా కూడా ప్రొఫెషనల్ డాక్టర్స్గా వ్యవహరిస్తున్నారు. 6 గజ్వెల్ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ కూడా శామీర్పేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. గతంలో ఎప్పుడైనా రేవ్ పార్టీలో పాల్గొన్నారా, లేదంటే ఇది మొదటిసారా అన్నది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది మొత్తంగా చాలా కాలంగా ఇక్కడ జరుగుతుంది. ఇందులో డాక్టర్లు చంద్రారెడ్డి, మున్నయ్య, సత్యనారాయణ, దొంతుల రాజ్కుమార్, కొలిచెల్మి మహిపాల్, నందికొండ శ్రీనివాస్, అలీశాల లింగం 7 డాక్టర్స్ పట్టుబడ్డారు. వారిని శామీర్పేట పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నారు. మొత్తంగా అశ్లీల నృత్యాలు జరుగుతున్నటువంటి పక్క సమాచారం అందడం, శివారు ప్రాంతాల్లో ఇది గత కొద్ది కాలంగా రిసార్ట్ల కేంద్రంగా రేవు పార్టీలు జరుగుతున్నాయన్నది పోలీసుల వద్ద పక్క సమాచారం ఉండడంతో SOT పోలీసులు రంగంలోకి దిగి అదుపులోకి తీసుకున్నారు. ప్రొఫెషనల్ డాక్టర్స్ పట్టుబడడంతో కేవలం జల్సాలకు అలవాటు పడి కొంతమంది రేవు పార్టీలు నిర్వహిస్తున్నారు. జల్సాలకు అలవాటు పడ్డటువంటి వాళ్ళు కొంతమంది ఆర్గనైజ్డ్ రేవ్ పార్టీలో పాల్గొంటున్నారు, కానీ ప్రొఫెషనల్స్గా ఉన్నటువంటి డాక్టర్స్ ఈ రేవ్ పార్టీలో చిక్కడం కొంత కలకలం రేపుతుంది. ఇంకా ఎవరెవరు ఉన్నారు వీరి వెనకాల, ఎవరు ఆర్గనైజర్స్ ఉన్నారు, ఇంకా ఈ చుట్టుపక్కల రిసార్ట్లలో ముంబై నుంచి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్నటువంటి రేవ్ పార్టీల అడ్డపై అటు SOT పోలీసులు, స్థానిక పోలీసులు కూడా చాలా కాలంగా దృష్టి సారించారు. ఇప్పుడు సెలబ్రిటీ రిసార్ట్లో జరుగుతున్నటువంటి ఈ రేవు పార్టీకి సంబంధించి శామీర్పేట పోలీసులు కూపీలు అవుతున్నారు. ఇంకా చుట్టుపక్కల రిసార్ట్స్లో ఈ ప్రాంతంలో శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చుట్టుపక్కల రిసార్ట్స్ ఎక్కువగా ఉండడంతో ఇంకా ఏ రిసార్ట్స్లో ఇది జరుగుతుంది, ఇంకా ఎవరెవరు ఇందులో పాల్గొంటున్నారు అన్న కోణంలో దర్యాప్తు సాగుతుంది. ఈ సాయంత్రానికి ఇప్పుడు పట్టుబడ్డటువంటి నిందితులకు సంబంధించి రేవు పార్టీలో పాల్గొన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీడియా సమావేశంలో వెల్లడిస్తామని చెప్పి కొద్దిసేపటి క్రితమే బాలానగర్ DCP మనతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. కానీ రేవు పార్టీల పట్ల కఠినంగా వ్యవహరిస్తాము, అశ్లీల నృత్యాలు చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇటువంటి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికి శామీర్పేట పోలీసులు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్లలో CC కెమెరాలు అన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు. ఎవరెవరు వస్తున్నారు, వీకెండ్స్లో ఎవరెవరు రిసార్ట్లలో ఉంటున్నారు, ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నది ఈ తాజాగా రేవు పార్టీ
బయటపడడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రిసార్ట్లపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సెలబ్రిటీ రిసార్ట్కు సంబంధించి నిన్న రాత్రి జరిగినటువంటి రేవుపాటికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. ఇంకా ఎవరెవరు ఇందులో పాల్గొన్నారన్న కోణంలోనే ప్రత్యేకంగా దర్యాప్తు కొనసాగుతుంది. కమల్, అంటే గతంలో కూడా ఇటువంటి రేవ్ పార్టీలు జరగడం మనం కొన్ని చోట్ల చూసాం. ఆర్గనైజర్స్ కానీ లేకపోతే ఆ రేవ్ పార్టీలో పాల్గొన్న వ్యక్తులను కానీ అదుపులోకి తీసుకొని విచారణ జరగడం కూడా చూసాం. అంటే ఎటువంటి చర్యలు ఉంటాయంటారు? ఖచ్చితంగా ఇది కొంత సమాజంలో చెడు ప్రవర్తన అని చెప్పొచ్చు. ఇది సంస్కృతి కూడా విష సంస్కృతి. ఎందుకంటే అసభ్యకరమైనటువంటి నృత్యాలు చేస్తూ అర్ధరాత్రి దాకా చిందులేస్తూ అక్కడంతా కూడా ఇదొక కొత్త కల్చర్, రేవ్ పార్టీ కొత్త కల్చర్. కొత్త కల్చర్లో మద్యం, ఇష్టం వచ్చినట్టు మద్యం తాగడం, అమ్మాయిలతో అసభ్యకరంగా నృత్యాలు చేయించడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. వీటిలో భాగంగానే పోలీసులు ఎప్పటికప్పుడు రేవ్ పార్టీలపై ఉక్కుపాదం మోపుతూనే ఉన్నారు, కఠినంగా వ్యవహరిస్తూనే ఉన్నారు. దీంట్లో భాగంగానే ఈరోజు శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి రేవ్ పార్టీకి సంబంధించి ప్రొఫెషనల్ డాక్టర్స్ పట్టుబడడం కొంత కలకలం రేపుతుంది. అంటే ఇటువంటి వారు కూడా ఇందులో రేవ్ పార్టీల్లో పాల్గొంటుండడం కొంత కలకలం రేపుతుంది. మరి వాటికి సంబంధించి కూడా ఇటు శామీర్పేట పోలీసులు ఆరాధిస్తున్నారు. అవన్నీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఇందాక అడిగినట్టుగా కూడా రేవ్ పార్టీల పట్ల కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కొంత యువతను పెడద్రోవ పట్టిస్తుంది. కానీ ఇక్కడ ఇప్పటి వరకు పట్టుబడినటువంటి వాళ్ళలో కొంతమంది బిజినెస్ మెన్స్ ఉన్నారు, యువతులు, కొంతమంది వ్యాపారులు, వాళ్ళంతా కూడా విద్యార్థులు, చెడు అలవాట్లకు అలవాటు పడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఈరోజు పట్టుబడినటువంటి వాళ్ళలో అశ్లీల నృత్యాలు చేస్తూ అసభ్యకరమైనటువంటి నృత్యాలు చేస్తున్నటువంటి వాళ్ళు ప్రస్తుతం మనం చూడొచ్చు. ఏసీపీ అందే శ్రీనివాస్ గారు శామీర్పేట పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. సార్, మీ రాత్రి ఎన్ని గంటలకు ఈ దాడులు జరిగాయి సార్? ఇప్పుడు నేను ఇక్కడ జరిగిన దాని గురించి పూర్తిగా వివరాలు తెలుసుకోవడానికి తర్వాత ప్రాపర్గా చేయడం కోసం వచ్చాను. నేను మొత్తం అంతా చూసిన తర్వాత మీకు నేను వివరాలు తెలియజేస్తాను. సార్, మీరు చాలా కాలంగా ఏరియాలో ఉన్నారు, చుట్టుపక్కల రిసార్ట్స్ ఉన్నాయి, చాలా కాలంగా మీరు కూడా రేవ్ పార్టీల పట్ల కఠిన చర్యలు తీసుకుంటూనే ఉన్నారు, ఎప్పటికప్పుడు రిసార్ట్లకు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట ఇటువంటిది బయటపడుతూనే ఉంది. కానీ ఇప్పుడు ప్రొఫెషనల్ డాక్టర్స్ పట్టుబడ్డారు, దీనిపై మీరేమంటారు సార్? అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరు ఏమిటి అనేది మేము దాన్ని ఎలా విశ్లేషించాలనేది మేము చెప్పలేము. అది దొరికిన వాళ్ళు అఫెన్స్ చేస్తూ దొరికినారు కాబట్టి వాళ్ళు ఎవరైనా కూడా దానికి తగినట్టుగానే చర్యలు ఉంటాయి. ఈ రేవ్ పార్టీలు నిర్వహించే రిసార్ట్లకు కానీ వాళ్ళకి కానీ మీరేం హెచ్చరిక జారీ చేయాలి? హెచ్చరిక ఏదేముందండి, చట్టం ప్రకారంగా దాన్ని క్లోజర్కి కూడా మేము రాస్తున్నాము. సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని చట్టంలో ఏదంటే దాని ప్రకారం చేసేస్తాం. దాని క్లోజర్కి కూడా కఠినంగా మేము చర్య తీసుకుంటాం. ఇట్లా సీసీ ఫుటేజ్ అదంతా కూడా పరిశీలిస్తున్నారు సార్? చుట్టుపక్కల రిసార్ట్స్ కూడా చాలా ఉన్నాయి ఈ ఏరియాలో, అన్నీ చూస్తున్నామండి. అంటే ఇప్పుడు మేము తీసుకునే చర్యల వల్ల చాలా సత్ఫలితాలు వస్తున్నాయని మీకే తెలుసు అది బాగా. కాకపోతే అక్కడక్కడ రేర్ ఇన్సిడెంట్స్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. సో దాని మీద దాని పట్ల కూడా మేము కఠినంగానే వ్యవహరిస్తున్నాము, తప్పకుండా దీన్ని నివారించే ప్రయత్నం చేస్తాం. ఇది మొత్తానికి ఏసీపీ అందే శ్రీనివాస్ గారు కొద్దిసేపటి క్రితమే శామీర్పేట పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. కఠిన చర్యలు తప్పవు, చట్టం తన పని తాను చేసుకోబోతుంది, ఇటువంటి రేవ్ పార్టీల పట్ల కఠినంగా వ్యవహరిస్తాము, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఎవరెవరు పట్టుబడ్డారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ కుటుంబ నేపథ్యము, వాళ్ళకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఆరాధిస్తాము. చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రిసార్ట్లలో కూడా రేవ్ పార్టీలు కానీ అసభ్యకరమైనటువంటి నృత్యాలు కానీ చేస్తుంటే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ కూడా ఏసీపీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కమల్, అలాగే అంటే ఆ రిసార్ట్ మేనేజ్మెంట్ ఏమంటుంది? ఇంతకు ముందు ఎప్పుడైనా అటువంటి ఘటనలు చోటు చేసుకోవడం కానీ అటువంటి విషయం మీద ఏమైనా రెస్పాండ్ అయిందా, లేదా ఈ ఇష్యూ జరిగిన అనంతరం ఏమైనా? చుట్టుపక్కల శామీర్పేట పరిధిలో ఏదైతే సెలబ్రిటీ రిసార్ట్ ఉందో ఆ శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా వరకు రిసార్ట్స్ ఉన్నాయి. ఈ చుట్టుపక్కల అన్నీ కూడా పెద్ద మొత్తంలో పేరున్నటువంటి రిసార్ట్స్ ఉండడం, విల్లాలు ఉండడం కూడా ఇందుకు కొంత అడ్డాగా మారింది. కొంత గుట్టు చప్పుడు కాకుండా ఇక్కడ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నటువంటి సందర్భాలను మనం చాలాసార్లు బయటపడ్డాయి.
ఎప్పటికప్పుడు పోలీసులు ఉక్కుపాదం మోపుతూనే ఉన్నారు. రేవ్ పార్టీలో నిర్వహించే ఆర్గనైజర్స్ని కానీ అటు రేవ్ పార్టీలో పాల్గొంటున్నటువంటి యువతుల్ని కానీ ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇస్తున్నారు, వాళ్ళని హోమ్కు పంపిస్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆధారాలన్నీ తీసుకున్న తర్వాతనే కుటుంబ సభ్యులకు మహిళల్ని అప్పగిస్తున్నారు. కానీ ఎవరైతే రేవ్ పార్టీలో పాల్గొంటున్నారో వారందరిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు, వాళ్ళను ఎప్పటికప్పుడు వాళ్ళపై కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు. కానీ అయినప్పటికీ కూడా అటు చెడుదోవ పడుతున్నటువంటి యువకులతో పాటు వ్యాపారస్తులు, ఇంకా ఇప్పుడు తాజాగా ప్రొఫెషనల్స్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రేవ్ పార్టీ వైపు రావడం కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. పోలీసులు ఈరోజు పట్టుబడ్డటువంటి వాళ్ళ కుటుంబ నేపథ్యం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వెరిఫై చేసే పనిలో శామీర్పేట పోలీసులు ఉన్నారు. సెలబ్రిటీ రిసార్ట్కు సంబంధించినంత వరకు నిన్న రాత్రి ఏదైతే విల్లాలో రేవ్ పార్టీ జరిగిందో ఆ రేవ్ పార్టీకి సంబంధించినటువంటి సీసీ కెమెరా విజువల్స్ అన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు. ఆ సెలబ్రిటీ రిసార్ట్ యాజమాన్యానికి కూడా నోటీసులు జారీ చేశారు, ఎవరెవరు పాల్గొన్నారు, గత వారం రోజులుగా ఏమేమి యాక్టివిటీ జరిగిందన్న కోణంలో కూడా వాళ్ళను రిసార్ట్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తారు. ప్రస్తుతానికి మనకు సెలబ్రిటీ రిసార్ట్లో ఉన్నటువంటి విల్లాకు సంబంధించినటువంటి యాజమాన్యం అందుబాటులోకి రాలేదు. కానీ శామీర్పేట పోలీసులు మాత్రం చుట్టుపక్కల ఉన్న అన్ని రిసార్ట్లలో గత వారం ఈ వారం ఏ ఏ యాక్టివిటీస్ జరిగాయి అన్న సీసీ కెమెరా విజువల్స్ అన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు. జ్యోతి కమల్, ఈ ఏడుగురు డాక్టర్స్ కూడా హైదరాబాద్కు చెందిన వాళ్ళేనా లేకపోతే వేరే వివిధ ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు కూడా ఉన్నారు? ఆరుగురు డాక్టర్లు గజ్వేల్ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఒకరు మాత్రం హైదరాబాద్కు సంబంధించినటువంటి వాళ్ళు. పట్టుబడ్డటువంటి యువతుల్లో ముగ్గురు యువతుల్లో ఇద్దరు ముంబైకి చెందినటువంటి వాళ్ళు, ఒకరు హైదరాబాద్కు చెందినటువంటి యువతి. ఇక ఒక మహిళా ఆర్గనైజర్ కూడా ఉన్నారు. ఈ మహిళా ఆర్గనైజర్ నుంచి వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. ఇంకా ఎవరైనా టీమ్స్ అంటే కేవలం ఇద్దరు ముగ్గురునే ఇందులో తీసుకున్నారా లేదంటే ఇంకా ఎంతమందిని ఇందులో తీసుకున్నారు అన్న కోణంలో కూడా దర్యాప్తు సాగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు శామీర్పేట పోలీస్ స్టేషన్లో ఉన్నతాధికారులు ఏసీపీ అందే శ్రీనివాసరావు గారు కొద్దిసేపటి క్రితమే పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. డీసీపీ పద్మజ కూడా ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి ఆరాధిసి అన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో ఆధారాలన్నీ కూడా సేకరించే పనిలో ఉన్నారు. ఇంకా ఇటువంటివి ఏవైనా జరుగుతున్నాయా, రెగ్యులర్గా జరుగుతున్నాయా లేదంటే అప్పుడప్పుడు బయటపడుతున్నాయా అన్న కోణంలో దర్యాప్తు సాగుతుంది. కానీ ఈ ప్రొఫెషనల్స్ ఎవరైతే పట్టుబడ్డారో డాక్టర్లు, వాళ్ళ కుటుంబ నేపథ్యం, వాళ్ళ మొత్తాన్ని కూడా ఆరాధిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్లో వీళ్ళతో పాటు ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు అన్నది పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతానికి శామీర్పేట పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతుంది. అధికారులు కొద్దిసేపటి క్రితమే పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. వారంతా కూడా ఈ రేవ్ పార్టీకి సంబంధించి రిసార్ట్లో ఉన్నటువంటి విల్లా నుంచి ఆధారాలన్నీ కూడా సేకరిస్తున్నారు. జ్యోతి రైట్ కమల్, అలాగే